శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ సభ్య టెంగ్రేట్ మాజీ మంత్రి వారిని అఘోరపరచడం చాలా సిగ్గుసేటు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మహిళల పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ విదేశ చూపడం జరుగుతుంది. రానున్న రోజులో మహిళలే తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. బిడ్డ కాంగ్రెస్ నాయకుల తస్మ జాగ్రత్త, సీఎం రేవంత్ రెడ్డి వెంకటేష్ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ మహిళల రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా భారీ ఎత్తున ఉద్యమం చేసి సిద్ధంగా ఉంటారు. క్షమాపణ చెప్పని వెంటనే సీఎం ఇండియా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిసిన ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈ రోజు మల్కాజ్గిరి చౌరాస్తాలో మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. నిన్న ముందు సభలో మన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి దీటుగా మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలందరినీ కూడా కించపరిచి అవమానించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వారు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా కోరుతున్నాము. వాళ్ళు ఒక్కరేగా ఎమ్మెల్యేస్, మహిళా ఎమ్మెల్యేలే కాకుండా మేము మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా గత 10 సంవత్సరాలుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారి సపోర్ట్ తో ముందుకెళ్లి ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. అట్లాంటి సమయంలో మా మమ్మల్ని ఇలా అవమానించడం, అంటే సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని అవమానించడం, మా అందరినీ అవమానించడం అని మేము భావిస్తున్నాము. దానికోసమే మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము. వారు ఖచ్చితంగా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.